శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగింది అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడలేదా? నెయ్యితాలకు వ్యత్యాసం కనిపించింది. నెయ్యితాలకు వ్యత్యాసం అయితే క్లియర్ గా కనపడగా కనిపించింది. ఓకే, రుచి ఇదివరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను, కానీ ఇదివరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. లడ్డు టేస్ట్ అయితే చాలా ముందు ఏంటి రుచి కూడా ఉండదు కదా, అదో అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేట్లు ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది, కానీ గతంలో నిల్వన దాట్లా లేదు, ఒక రోజు రెండు రోజులకి పాడయ్యేది లడ్డు పాడయ్యేది. ఇక్కడ వసతులు బాగున్నాయి కానీ చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా గోవిందనామాలు పెట్టాలని మా కోరిక. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దీని మీద దేవస్థానం మీద బాధపడి బతుకుతూ వేరే దానికి చేయకుండా ఉండడం కోసం అందరికి కొండ మీదకి వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా గోవిందనామాలు పెట్టాలని మీ ద్వారా వినిపించుకుంటున్నాం మేము. లడ్డు చాలా బాగుందండి. అప్పుడు మీద లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి? సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. కారకులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి. మన హిందూ మతాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 100% అని భావిస్తున్నాం. లడ్డూలో కల్తీ జరగడం వల్ల చాలా బాధ అనిపించింది, చాలా పవిత్రంగా భావిస్తాం మనం. నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఇక్కడికి వస్తుంటారు అందరూ కూడా. చాలా ఎక్కువ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది లడ్డు అనేసరికి. వెంకటబాబు తర్వాత సెకండ్ ప్లేస్ లడ్డూవే, చాలా పవిత్రంగా భావిస్తాం అండి. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో పవిత్రం హిందువులకి. ఆ దాంట్లో మరి కల్తీ అంటే మరి హిందువులందరూ చాలా బాధపడతారండి. వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అనిపించింది అండి. అసలు ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ 2-3 times వస్తాను అనమాట తిరుపతికి. ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద యాజ్ పర్ ది రికార్డ్ అదైతే ట్రూవే. ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం 3 months before. ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్. ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి. జరిగింది ఏదైతే చాలా తప్పు, ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి 50,000 లడ్డూలు మన అయోధ్యకి వెళ్ళింది. అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు, ప్రసాదం రూపంలో తిన్నాము. వాళ్ళ ధర్మం ఇప్పుడు భ్రష్ట్ అయింది, అది ఎంతో పెద్ద పాపం, అది ఇప్పుడు తగులుతుంది అందరికి. కానీ ఇది మంచిది కాదు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు. చేయగలిగితే మనం మంచి చేయలేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు ఇక్కడ, అది మా కోరిక. ఇప్పుడు చాలా బాగున్నాయి అన్న ప్రసాదాలు అన్నీ కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి, బాగున్నాయి. ఏదైనా 3 నెలలైంది, ఇంకా టైం పడుతుంది. బాగుందండి, చాలా బాగుంది. శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు, ఆయన చాలా కష్టపడుతున్నాడు మహానుభావుడు. శ్యామలరావు గారికి గ్రేట్, అంటే ప్రభుత్వం అండతోటి. లడ్డు ఎలా ఉంది టేస్ట్? లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇప్పుడే కొంచెం బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాధాకరమే, ఎందుకంటే ఎంతో మంది భక్తులు, ఎందుకంటే తిరుమల లడ్డు అంటే దేశ విదేశాలందరికీ తెలుసు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ ఇలాంటి జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎన్నోసార్లు వచ్చి వెళ్ళాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పర్వతంలో కూడా వచ్చాము, మేము కూడా తిన్నాము, అది మటుకు చాలా బాధాకరమే. ఏంటి స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఫ్రంట్ లో చూసాం ఫస్ట్ టైం. ఓకే, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూశారు కదా, ఎలా ఉంది? ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కినా ఈ ఇయర్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. ఓకే, కలర్ స్వల్ప చెన్నాగిది. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే లడ్డు ఇప్పుడు బాగుందా, లాస్ట్ ఇయర్ బాగుందా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు బాగుంది. అవునవును. ఓకే, రుచి అండ్ వాసన కూడా బాగుందా, అంటే స్మెల్? స్మెల్ గీ స్మెల్ చాలా బాగా ఉంది కర్ణాటకలో. ఓకే, ఐ ఫీల్ దట్, యా ఐ ఫీల్ దట్ దట్ నందిని, ఐ థింక్ నందిని. నందిని డైరీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం. సో ఎలా ఉంది ఆ రుచి, ఆ వాసన కనబడుతుందా? టేస్ట్ చేంజ్ అవుంది. నౌ ఇట్ ఇస్ వెరీ గుడ్ టు హావ్ ఇట్. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చేశాను. ఓకే, రుచి బాగుందా? చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 years అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు, వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్ లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్ గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, సో లడ్డు రుచిలో గానీ వాసనలో గానీ అలాగే లడ్డు చూసినప్పుడు గానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్ గా మీకు అనిపించిందా? బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అదైతే పక్కా చెప్పగలం. లడ్డు గారు అడిగిన లడ్డు ఇస్తున్నారు మాకు, క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రుచి ఎలా ఉంది సార్? రుచి కూడా బాగుంది సార్. ఇప్పుడు ముందుకెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ రుచిలో నాణ్యం ఉంది, చాలా టేస్టీ గా కనపడతా ఉంది లడ్డు, కరెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఆ లడ్డూలో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా సార్? ఈజీ కనిపిస్తా ఉంది సార్. అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి పొడి అయిపోయేది లడ్డు, కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా బాగా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాంట్లో రంగులో కూడా, రుచిలో, వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది ఇప్పుడైతే.